ఇది కెమెరా లుక్కు స్టార్ట్ అయిందా? హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ అండి, అందరికి నమస్కారం. हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल हाय नमस्कार वेलकम टू माय चैनल सेम जो कैमरा लो फोन लो बैठे ये तो करेक्ट समय चूड़ी सो इपड़ पड़गे वे बटल को पिछले कंपलसरी सो बटल षापिंग चाल षापिंग से फस्ट पंडल को बटल चूपा वीडियो दाने तरह इंको इंको चूसा चला लेंथ अंतर क्या प्लीज लाइक अंड शेयर अंड कमेंट अंड डिस्क्रिप्शन में ITV.in अंड वेबसाइट उपेट पोस्ट खचिंग क्लिक चूस आसक्ति विषया चला मधुवाल चार विषया स्टोरी उठा चलो थैंक यू सो मच ओके फस्ट ना ड्रेस तो चाहिए क्लात बिष्ट अंदर भाग षर्ट షర్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఉంది. కరెక్ట్‌గా కనిపిస్తుంది కదా? బ్రౌన్ కలర్ అండ్ అలాగే లైట్ బ్రౌన్ అంటే గోధుమ రంగు కలర్ లో ఉంది. పైన చిన్న పక్షులు పువ్వులు ఏవో వచ్చాయి. ఐడియా క్లాత్ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 1695 రూపాయలు. బట్ ఇది డిస్కౌంట్ లో వచ్చింది. దీనికి వచ్చేసి 800 రూపాయస్ పడిందంట. అంటే 50% డిస్కౌంట్ లో వచ్చిందన్నమాట ఇదొకటి. ఓకే, అండ్ లాస్ట్ नार्मल पाइंट काटन पाइंट ऐसी जीन काटन पाइंट ऐसी इधे पन्द्री 1200 रूपीस चक्स लाइटेम चक्स पाइंटे सो ना वे कौंट रूपये 2000 रुपीस लो ना बटल बिल्ली बटल के सुनीता सारी सुनीता की ऐक्चुअली सारी चाल तक रेट तक चूडा बहुत कैमरा आपरेटर लेकर जूम अच्छे इला पड़को जूम चूपस्तु अभी मल्ल चूट कैमरा चूँ मल चूप चूँ बहुत इधे चूसर कदमी आरेंज कलर अंड किंद पिंक वनम अंड చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ. నాకు బాగా నచ్చింది. మాకు చూడండి కొంచెం పైకన వస్తుందా మీకు ఫోకస్ చేసి చూపిస్తా. ఇది బాగుంది కదండి, చాలా చాలా బాగుంది. మీకు ఆటో ఫోకస్ పెట్టేస్తా బెటర్. అంచు వచ్చేసి పైకన కదిలి అంచు వచ్చేసి అలా అంచు అది పళ్ళు అంచు చూసారండి. పింక్ మీద గోల్డ్ ఇలా వచ్చింది. ఇది మా ఆరెంజ్ కలర్ వచ్చిందన్నమాట. టోటల్ గా మనకు టైం తీసుకుంటుందా ఫోకస్ కి? మొత్తానికి బ్లర్ అయింది. అసలు ఆటో ఫోకస్ వద్దు బా. సరేలే పాపం, అది ప్లేన్ లో ఉంది కదా అందుకే అట్లా అయితుంది. ఇదండి సారీ. పళ్ళు వచ్చేసి ప్లేన్ ఏ మొత్తం సెల్ఫ్. పైన బోర్డర్ చూపించి పై బోర్డర్ పై బోర్డర్ ఫోల్డ్ చేయట్లా ముందుకి అట్లా తెలుస్తారు అండి డిఫరెంట్. ఇదిగోండి ఆ విధంగా ఉంది. ఓకే, అండ్ దీని మళ్ళీ ఒకసారి పళ్ళు కూడా సెల్ఫ్ వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. ప్లీజ్ పళ్ళు చూపించు. వావ్, అది పళ్ళు నానా చింతలే. నన్ను కవర్ పక్క పెట్టమా ఒకసారి.
అదిగోండి బ్లౌజ్ వచ్చేసి లైట్ పింక్ అన్నమాట. అంటే దాంట్లో కొంచెం కల్నేత వచ్చింది, ఆరెంజ్ మిక్స్ అయింది, ఆరెంజ్ మిక్స్ అయింది, భలే ఉంది. అండ్ అది ఎంత అసలు నాకు చున్ని చూడండి, ఎంత చున్నీగా సారీ బ్లౌజ్ కూడా ఎంత బాగుంది కదా, మస్టర్డ్ దాని ప్రకారం. పళ్ళు డిజైన్ కనిపించట్లే పళ్ళు. డిజైన్ కనిపించాలి, డిజైన్ కెమెరాలో చూస్తా ఒక నిమిషం. గోల్డ్ మీద డిజైన్ వచ్చిందండి, ఒకసారి మీకు క్లోజ్ చేసి చూపిస్తాను. ఏదో ఒకసారి నాకు కరెక్ట్గా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి డిజైన్ తెలుస్తుంది. సారీ అండి, కెమెరా ఆపరేటింగ్ కొత్త కదా మాకు, అందుకే కొంచెం గందరగోళంగా ఉంది. ఇదన్నమాట పళ్ళు మీద డిజైన్ వచ్చేసి నీట్గా ఇచ్చాడండి ఫినిషింగ్. ఈ చీర ఎంత అనుకుంటున్నారు మీరు, గెస్ట్ చేశారా? ఎంతో లాస్ట్ చెప్తాను నేను, మీరు అసలు గెస్ట్ చేయండి, లోపల కామెంట్ చేయండి ఎంతో అనుకుంటున్నారో మీరు. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నేను మళ్ళీ మడత పెట్టచ్చు, నేను మడత పెడతాను సార్, మడత పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి కవర్ పక్క పెట్టేసాను, రెండు కవర్ యోధాకి అని అనుకు, యోధాదా ఫస్ట్ అది అనుకుంటా, యోధాదా అన్నది చూద్దాం. ఇవన్నీ పక్కనే సార్ రెడీ, అలా ఉంచు అలా ఉంచు అలా ఉంచు, ఒకసారి ఫోకస్ చేసుకో, జూమ్ చేసుకుంటా. చూసారండి అది వచ్చి నావీ బ్లూ అండ్ స్కై బ్లూ కనిపిస్తుంది కదా మీకు, చూద్దాం రెడీ. సో అది వచ్చేసి ఆనంది, ఒక్కసారి మళ్ళీ చూద్దాం జూమ్ తగ్గించేసి. పైన చూపిస్తే ఏం తెలుస్తుంది మొత్తం, అది కూడా చూపించేసే బ్లౌజ్, అది వచ్చేసి డిజైన్ చూపి, ఫస్ట్ ఆఫ్ లంగా కూడా చూపించేసే, తర్వాత వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇది ఆనంది కాదు, యోధాది యాక్చువల్గా, యోధాది ఇద్దరి చున్నీలు వచ్చాయా? కాదు కాదు, యోధదానికే వచ్చింది ఇది, యోధాదే అన్నదానికి చిన్న చిన్ని వచ్చింది, యోధాదే ఇది, యోధా నీదే అన్న, అది మీ వేస్తా చూపిస్తా, చున్ని వేసి చూపిస్తా. ఫస్ట్ లంగా మంచిగా పెట్టేసి ఇలా ఓపెన్ చేసి, అది నాకు ఆ బ్లూ బాగా నచ్చిందండి, స్కై బ్లూ మీద బ్లూ. ఆ జాయింట్ వస్తుంది నాన్న, అది రేపు వేసుకుని చూసుకుని కానీ అలా వేసుకోవచ్చు అంతే. ఒకసారి నువ్వు పట్టుకో కదా బ్లూ కింద మంచిగా వేసేలా, వా అంటే మనకి ఇది అండి. ఈ మోడల్ ఎలా వచ్చిందంటే మనకి హాఫ్ శారీ లాగా వేసుకున్నప్పుడు వేరే బ్లౌజ్ వేసుకున్నా, హాఫ్ బ్లౌజ్ వేసుకున్నా, ఇది ఓనీలాగా వేసుకోవచ్చు అనమాట, కింద పరికిని లంగా జాకెట్లాగా వేసుకోవచ్చు, లంగా ఓనీలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లంగా వచ్చేసి క్లియర్గా చూపిస్తాను మీకు నేను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అండ్ చూడండి నన్ను మంచి పెట్టా ఫోల్ అంచు కనపచ్చట్లే,
ఇదిగోండి ఇది డిజైన్ అన్నమాట అంటే గోల్డ్ అండ్ సెమీ గోల్డ్ వచ్చింది నాట్ ప్యూర్ గోల్డ్ అన్నమాట కొంచెం గోల్డెన్ కలర్ అండ్ అలాగే సిల్వర్ కలర్ మిక్స్ అయిపోయింది మా కలరింగ్ ఎలా తెలుస్తుందో మీకు ఇది వచ్చేసి మంచి బ్లూ అండి అంటే సబ్ బ్లూ లాంటిది ఈ బ్లూ లంగా లేదు అసలు యోధాకి ఈ టైప్లో అండ్ అలాగే దీని మీద డిజైన్ చెక్స్ వచ్చాయి యోధా ఒకసారి బ్లౌజ్ చూపించా బ్లౌజ్ వరకే చూపించు డిజైన్ చూడండి నెక్ డిజైన్ ఎంత బాగా ఇచ్చారో వర్క్ చాలా బాగా జరిగింది వర్క్ వర్క్ వచ్చేసి జూమ్ చేస్తా యా చాలా బాగా వచ్చింది వర్క్ చేసి మంచిగా వచ్చింది మనకి బయట వర్క్ చేసినా ఇంత ఎక్కువ అవుతాయి డబ్బులు కాబట్టి సూపర్ ఇది వచ్చేసి తనకి అది నీకు ఇది పండక్కి బ్లూ అండ్ కదా చాలా బాగా వచ్చింది అండ్ అలాగే ఇప్పుడు ఆనంది పక్కన పెట్టేసి దీని తర్వాత ఫోల్డ్ చేస్తాను దాని కాస్ట్ చెప్పలేదు ఫైవ్ ఓకే ఆనంది కూడా సేమ్ అండి సేమ్లో ఆనంద్కి ఒకసారి చూపించేసి ఆనంది కూడా చూపించేసి కింద డిజైన్ వచ్చిందన్నమాట ఆనందకి లోపల మెత్తగా ఉండేలాగా అలా తీసుకుంటాను ఎక్కువ నిమిషాలు తీ త్వరగా త్వరగా అది ఎందుకే అంత స్లో మోషను అనని చిన్నగా చుండి వచ్చింది అనని పొడి సరిపోయిద్దా సరిపోయిద్దా అని ఒకసారి పెట్టుకున్నాము అమ్మాయి చెప్పింది సరిపోయిద్దని సైజు సరిపోయిద్దా ఎగ్జాక్ట్గా కరెక్ట్ సైజా వా అయితే అమ్మ కరెక్ట్ సెలెక్ట్ చేసింది సైజు ఆనంది కూడా సేమ్ అండి జాయింట్ రాలేదు ఇద్దరికి పండక్కి సేమ్ వేయాలని నువ్వు కూడా పట్టుకో ఇద్దరు ఫోటో తీసుకుందాం ఫొటోస్ తర్వాత తీసుకుందాంలే ఓకే ఓకే నెక్స్ట్ వచ్చి చున్నీ చూపించు చున్నీ దుప్పట్ ఎలా వచ్చిందో ఇది నార్మల్గా వచ్చింది అన్నమాట దుప్పట సో యోధ నువ్వు కూడా పట్టుకో సుందా నీ చీర ఈ చీర వేసి వడ్డానం చూపించు నీకు వడ్డానం వచ్చింది కదా దానికి వడ్డానం వచ్చింది అంతే అమ్మ చీర కూడా తీసుకు చీర వచ్చేసి మనకి ఎంత వచ్చింది తెలుసా అండి 600 రూపీస్ 1200 ఆఫర్లో 600 రూపీస్ వచ్చిందనమాట అంటే ఇంకా తర్వాత మీరు అసలు ఎంత అనుకున్నారు అనేది మర్చిపోకుండా పెట్టండి సరే చూడండి సో ఇవి మా పండగ బట్టలు అండ్ అలాగే రెగ్యులర్ బట్టలు తీసుకొచ్చాం యోధాకి అంటే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండేలాగా యోధా అన్నకి తీసుకొని వచ్చాం అండ్ అలాగే మళ్ళీ భోగికి ఫెస్ట్ ఇంకో మధ్యలో ఇంకో దానికి స్పెషల్ ప్రోగ్రామ్ కోసం ఇంకోటి తీసుకొచ్చాం అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యాపీ సంక్రాంతి ముందుగా అందరికీను